విశాఖ అంతర్జాతీయ విమానాశ్రయంలో మహిమాన్వితుడైన సింహాచలం శ్రీ బరాహలక్ష్మి నృసింహస్వామి వారి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు సోమవారం ఉదయం విశాఖ శారదా పీఠాధిపతి స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి చేతుల మీదుగా విగ్రహాన్ని ఆవిష్కరించారు ఈ సందర్భంగా స్వరూపానందేంద్ర మాట్లాడుతూ ప్రపంచంలోని సుందర నగరంగా పేరుగాంచిన విశాఖకు నిరంతరం వేలాది మంది పర్యాటకులు ప్రజలు రాకపోకలు సాగిస్తున్నారని వారంతా స్వామిని దర్శించుకోవడానికి ఈ విగ్రహం ఎంతగానో ఉపకరిస్తుందన్నారు అంతేకాకుండా అత్యవసర పనులపై వెళ్లే కూడా స్వామిని దర్శించుకునే వెసులుబాటు కలుగుతుందన్నారు స్వామివారి క్షేత్ర మహిత్యం చరిత్ర అందుబాటులో ఉంచడం వల్ల దేశవ్యాప్తంగా అప్పన్న గొప్పతనం తెలుస్తుందన్నారు విమానాశ్రయంలో విగ్రహం ఏర్పాటు చేసిన ఆలయ ఈవో ఎంవి సూర్యకళను ట్రస్ట్ బోర్డు సభ్యులను స్వరూపానందేంద్ర అభినందించారు ఆలయ ఈవో సూర్యకళ మాట్లాడుతూ ఇప్పటికే విశాఖపట్నం రైల్వే స్టేషన్తో పాటు తాజాగా విమానాశ్రయంలో కూడా స్వామివారి విగ్రహం ఏర్పాటు చేయగలిగామన్నారు త్వరలో భువనేశ్వర్ రైల్వే స్టేషన్లో కూడా అప్పన్న విగ్రహం ఏర్పాటు చేస్తామని చెప్పారు ఈ కార్యక్రమంలో ఎయిర్పోర్ట్ డైరెక్టర్ శ్రీనివాస్ ట్రస్ట్ బోర్డు సభ్యులు గంటల శ్రీనిబాబు దినేష్ రాజు దొడ్డి రమణ సతీష్ పాత్రుడు చందు సుబ్బాడ శ్రీదేవి వంకాయల నిర్మల రామలక్ష్మి తదితరులు పాల్గొని పూజలు చేశారు తొలిసారిగా దర్శించుకున్న కేజీఎఫ్ హీరో విమానాశ్రయంలో ఏర్పాటు చేసిన అప్పన్న విగ్రహం వద్ద కేజీఎఫ్ హీరో యష్ సోమవారం దర్శించుకున్నారు ఆలయో సూర్యకళ ట్రస్ట్ బోర్డు సభ్యులు స్వామి క్షేత్ర మాహిత్యాన్ని తెలియజేశారు ఆ కార్యక్రమంలో స్థానాచార్యులు టిపి రాజగోపాల్ పురోహితులు కరి సీతారామాచార్యులు ఏఈఓ రమణమూర్తి విగ్రహశిల్పి రమణ ఆలయ ఈఈ శ్రీనివాసరాజు తదితరులు పాల్గొన్నారు